గురుగారు మరొక సందేహం అండి. మార్కాపురం నుండి మహదేవయ్య గారు రాస్తున్నారు. పూజలో పాల్గొనే స్త్రీలు సంకల్పంలో భాగంగా ప్రాణాయామం చేయవచ్చునా, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంకల్పంలో భాగంగా మాత్రమే ప్రాణాయామం చేయవచ్చును. ప్రత్యేకించి ప్రాణాయామాదులు స్త్రీలకు ధర్మం అంగీకరించలేదు. నిజానికి ఏ పూజ చేసినా భార్యాభర్తలు ఇరువురు కలిసి కూర్చుని ఆచరించాలి. అందులో భార్య సహకారంతో భర్త సంకల్పం చెప్పాలి. ఆచమ్య, ఇతడు ప్రత్యక్షంగా ఉండేటటువంటి పురాణాచమనము నీరు తీసుకొని కేశవాయ స్వాహ నారాయణ స్వాహ స్వీకరించగా ఇల్లాలు స్మృతి ఆచమ్య నీటిని కళ్ళకు అద్దుకుంటే చాలు. ప్రత్యేకంగా మళ్ళీ ఆవిడ చేసే అవసరం లేదు, పక్కన కూర్చుంటుంది కాబట్టి. అలాగే ప్రాణాయామాది క్రియాదులన్నీ కూడా శరీర శుద్ధ్యర్థం, అంతర్బహిశరీర శుద్ధ్యర్థం అనేదందుగా ఏర్పాటు చేయబడ్డవి. ఆ పూజ అర్చన ప్రారంభం చేయకంటే పూర్వం అంతఃశుద్ధి ఆచమనం, బహిశుద్ధి ప్రోక్షణ, ఇంకేదైనా దైహికపరమైన శుద్ధి కావాలి కనుక ప్రాణాయామం ఓం భూ ఓం భువ తీసుకోవడం వదిలిపెట్టడం. ఈ విధంగా శుద్ధి కార్యక్రమం అంతా కూడా చేసే నిమిత్తమై సంకల్పంలో భాగంగా ప్రాణాయామం ఏర్పాటు చేయబడి ఉండగా స్త్రీలు కూడా చేయవచ్చునా అంటే ప్రత్యేకంగా యోగాసన విధానాలలో ప్రాణాయామాది క్రియలు అభ్యాసం చేసే నిమిత్తమై స్త్రీలకు గర్భధారణ సంబంధితమైన ఇబ్బందులు వస్తాయేమో అన్నట్టుగా చెప్పారే కానీ ప్రత్యేకంగా విధి నిషేధాలు ఏదీ లేవు, చేసుకోవచ్చును. ప్రధానంగా అతను ఆచరించాలి, అతను లేని పక్షంలో ఆవిడ కూడా చేసుకోవచ్చు. సంకల్పంలో పూజలో అంతర్భాగంగా అని మహాదేవి గారు అడిగారు కాబట్టి ఆ సందర్భంలో చెప్తున్నాను. మిగతా సందర్భాలలో వయస్సు యొక్క స్థితిని అనుసరించి వాళ్ళు కూడా యోగము ప్రాణాయామము తప్పకుండా ఆచరించాలి.